అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. డిక్టేటర్ సక్సెస్ని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నాం. సో మళ్ళీ మీ అందరినీ ఒకసారి కలవటం ఇంకా బాగుంది. మొన్న సక్సెస్ మీట్లో అందరం అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మేము మళ్ళీ ఏంటంటే ఈ సినిమాకి వచ్చిన విపరీతమైన ఆదరణ, ఫ్యాన్స్ మమ్మల్ని అందరికీ రోజు ఫోన్లు చేసి మీరు మా ఊరండి మా ఊరండి అని అడుగుతున్నారు. సో నేను బాలయ్యబాబు నేను కలిసి డిస్కస్ చేసుకుని సో డెఫినెట్గా మనం ఇలాంటి సక్సెస్ని షేర్ చేసుకోవడానికి మనం జనంలోకి వెళ్ళాలి అని మేము నిర్ణయించుకున్నాం. సో మేము 22 వైజాగ్ వెళ్తున్నాం. అక్కడ నుంచి బై రోడ్డు రాజమండ్రి వెళ్తాము. తర్వాత మేము విజయవాడ కూడా వెళ్తున్నాము. విజయవాడ, నెక్స్ట్ మహబూబ్ నగర్ కూడా అదే రోజు ప్లాన్ చేస్తున్నాం. ప్రోగ్రాంలో చిన్న చిన్న చేంజెస్ ఉంటే మేము మళ్ళీ తెలియజేస్తాం అందరికీ. అలాగే వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో కూడా ఇంకొక ఎక్స్ట్రా రోజు తిరుగుదాం అనుకుంటున్నాం. సో ఇలాంటి హ్యాపీ మూమెంట్లో మీ అందరి దగ్గరికి రావడం, మీతో పాటు తిరగడం అనేది చాలా ఆనందంగా ఉంది. తప్పనిసరిగా మీరు అందరూ అక్కడికి వచ్చి మమ్మల్ని కలుస్తారని అనుకుంటున్నాం. థియేటర్స్ దగ్గరే అందరినీ కలుస్తాము. అలాగే ఫ్యాన్స్ అందరికీ స్పెషల్గా చెప్పేది ఏంటంటే, ఊరి నుంచి ఊరికి ట్రావెల్ అయ్యేటప్పుడు ఎక్కువ ర్యాలీలు అవన్నీ వద్దని చెప్తున్నాము. ఎందుకంటే మాకు టైం అంతా కూడా రోడ్ల మీద వేస్ట్ అవ్వకుండా ఎక్కువ థియేటర్స్ తిరగడానికి మాకు అవకాశం ఉంటుంది. సో డైరెక్ట్గా థియేటర్స్ దగ్గరే మొత్తం అందరం కలిసి కలుద్దాము. తప్పనిసరిగా ఈ టూర్ బాగా సక్సెస్ఫుల్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. సో డిక్టేటర్ బాలయ్యబాబుతో చేసే ఒక స్టార్ హీరో, చాలా పెద్ద పేరు వచ్చింది, దీని తర్వాత ఎంతకంటే పెద్ద ప్రాజెక్ట్ చేసేయాలి అనే టైప్ ఆఫ్ ఆలోచనలు అయితే నాకు లేవండి. ఎందుకంటే డైరెక్షన్ అనేది ఎంజాయ్ చేస్తూ చేయవలసింది. నేను లవ్ క్యూల్ అంటే ఒక సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీస్ అందరూ కూర్చుని చూసే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేసిన తర్వాత ఇమీడియట్గా డిక్టేటర్ చేయడం జరిగింది. అప్పుడు చాలామందికి చాలా డౌట్స్ ఉండేవి, ఏదంటే ఒక ఎంటర్టైన్మెంట్ చేసే శ్రీవాస్ బాలయ్యబాబుని హ్యాండిల్ చేయగలడా లేదా, అంత పవర్ఫుల్గా తను చూపించడం తెలుస్తుందా లేదా అని కొంత డిస్కషన్ ఉండేవి. సో ఐ థింక్ ఈరోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత అదే ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేసి, సార్ మేము చాలా ఆశ్చర్యపోయాం సార్, మీరు ఏదో ఎక్కువ కామెడీగా తీస్తారేమో అని భయపడ్డాము, బట్ ఇంత పవర్ఫుల్గా ఇంత స్టైలిష్గా మేము ఎప్పుడూ చూడని ఒక బాలయ్యబాబుని, కొత్త బాలయ్యబాబుని చూపించారు అని చెప్పన్నారు. సో అదే నాకున్న ఇంట్రెస్ట్ అండి, టేస్ట్. అంటే ఇతను ఇలాగే చేయగలడు అని ఎవరు ఫిక్స్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. సో డిక్టేటర్ తర్వాత ఇంకొక పవర్ఫుల్ హీరోని తీసుకుని ఇంకొక పవర్ఫుల్ అలాగే ఉండదండి. నాకేంటంటే ఎప్పుడు మంచి ప్రాజెక్టులు చేయాలి, ఎగ్జైట్మెంట్తో చేయాలి. ఇప్పుడు నాకు లాస్ట్ 1 ఇయర్ అంతా నాకు బాలయ్యబాబు ఎగ్జైట్మెంట్ ఇచ్చారు, ఆయనతో చేయాలని ఒక ఎగ్జైట్మెంట్. 98 ఫిల్మ్స్ తర్వాత మళ్ళీ 99 ఫిల్మ్ చేస్తున్నాం, ఇంకా బాగా చేయాలనే ఒక ఇదే తప్పితే ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు నేను నెక్స్ట్ చేసేటప్పుడు ఆ టైంకి ఏ ఐడియా నన్ను ఇన్స్పైర్ చేస్తే, ఎలాంటి హీరో నాతో చేయాలని ఇన్స్పైర్ అవుతున్నారు అంటే అతనికే నాకు సింక్ అయిన కథను పట్టుకుని చేయటం తప్పితే ఇలాగే చేయాలి ఇలాగే చేయాలని మాత్రం నేను ఎప్పుడు ఫిక్స్ అవ్వను. అది మేబీ చిన్న బడ్జెట్ సినిమా అవ్వచ్చు, ఒక చిన్న హీరో అవ్వచ్చు, ఒక కాన్సెప్ట్ మూవీ అవ్వచ్చు. నాకున్న ఒకే ఒక ఎయిమ్ ఏంటంటే, నేను ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసినా దానికంటే కూడా ఎక్స్ట్రా డబ్బులు వచ్చి 1 రూపాయి ఎక్కువ వచ్చినా సరే డిస్ట్రిబ్యూటర్లు అందరూ హ్యాపీగా ఉంటే ఇంకా అదే సక్సెస్ఫుల్ సినిమా. నేను అలాంటి సినిమాలు తీయడానికి రెడీగా ఉన్నాను. బాలయ్యబాబుతో సినిమా అన్నప్పుడు చాలామంది చాలా రకాలుగా భయపెడుతుంటారు, ఆయన కొంచెం కోపడతారేమో, నువ్వు కొంచెం హ్యాండిల్ చేయగలవా లేదా అది ఇది అని. అంటే నేను ఆయనతో ట్రావెల్ అయినా అంటే ఫస్ట్ ఒక డైరెక్టర్కి ఎక్కడ ఇంపార్టెన్స్, ఎక్కడ హ్యాపీనెస్ వస్తుందంటేనండి, మన దగ్గర ఉన్న కథనే కాకుండా మనల్ని నమ్మే ఒక స్టార్ హీరో సినిమా చేయాలని అనుకోవడంలోనే ఇంకా నాకు ఇంకా అల్టిమేట్ ఆనందం వచ్చింది. లౌక్యం సినిమా తర్వాత ఆయన కలిసినప్పుడు మన ఇద్దరం నెక్స్ట్ 99 ఫిల్మ్ చేస్తున్నాం అని ఒకే ఒక మాట అనేసారండి. అంటే కథ ఏంటో తెలియదు, ప్రొడక్షన్ ఏంటో తెలియదు, నేను ఎవరితో కలిసి చేస్తానో తెలియదు, బట్ శ్రీవాస్ నేను ఒక సినిమా చేస్తాం 99th ఫిల్మ్ అని ఆయన చెప్పేశారు. అంటే అంత నమ్మకం ఒక ఒక హీరోకి నా మీద ఉన్నప్పుడు ఇంకా అతన్ని ఎలాగైనా సరే స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకున్నాం. బట్ దగ్గర నుంచి చూసిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే, బాలయ్యబాబు దగ్గర ఆయన చాలా నిజాయితీగా, చాలా ఓపెన్ హార్టెడ్గా, ఎక్కడ కల్మషాలు పెట్టుకుని లోపల మాట బయట మాట లేకుండా చాలా ప్లెయిన్గా ఉంటారండి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలా ఉండాలని అనుకుంటారు. సో నాకు ఆయనకి అక్కడే ఎక్కువ సింక్ అయింది. నేను ఏది కూడా ఇప్పటివరకు ఆయన దగ్గర ఒక అబద్ధం చెప్పడం కానీ, ఏదైనా బడ్జెట్ విషయంలో 1-2 మాటలు ఎక్స్ట్రా చెప్పడం కానీ ఏమీ లేదు. మాదంతా ఓపెన్గా జరిగింది. మా నా ప్రొడక్షన్లో నాకు, నా అకౌంటెంట్కి, నా క్యాషియర్కి ఏం తెలుసో, నా బాలయ్యబాబు కూడా అదే తెలుసో అదే జరిగింది. అంటే ఎక్కడ హైడింగ్స్ అనేది లేవు మాకు. సో ఆయన ఎప్పుడైతే మనం ఓపెన్గా ఉండటం స్టార్ట్ చేసామో ఇంకా ఆయన మొత్తం నమ్మటం స్టార్ట్ చేశారు. తర్వాత మనం ఏం చెప్పినా కూడా ఇంకా ఆయన వినటం. సో ఆ సింక్ ఎప్పుడైతే వన్స్ స్టార్ట్ అయిపోయిందో తర్వాత హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అయిపోయింది.
ఎప్పుడైతే నాన్ సింక్ లో ఉందో మనం ప్రతి చిన్న విషయానికి 100 సార్లు చెప్తే గాని అవతలకి ఎక్కదు సో ఇక్కడ ఏమైందంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సేమ్ ఏదైతే మా ఫ్యాన్స్ కి ఒక డౌట్ ఇలాంటి స్టార్ హీరోని పవర్ఫుల్ గా తీయగలరా లేదనే డౌట్స్ ఉంటాయో అలాంటి బాలయ్యబాబు ఉన్నాయని నేను చెప్పను కానీ నేను ఏం చేశానంటే ఫస్ట్ ఈ సినిమా బిగినింగ్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడే ఒక పబ్ ఫైట్ ఉంది ఫస్ట్ హాఫ్లో చాలా హైలైట్ అయింది ఎపిసోడ్ అది జనరల్గా షూటింగ్ చాలా స్మూత్గా స్టార్ట్ చేసి చిన్న సీన్స్ నుంచి అలా పెద్ద రేంజ్కి వెళ్తారు నేను ఫస్ట్ స్టార్ట్ చేయటమే ఆ ఎపిసోడ్తో స్టార్ట్ చేశాను దానివల్ల ఏమైందంటే ఆయనకు ఆ ఎపిసోడ్ ఎప్పుడైతే ఆన్లైన్లో ఎడిట్ చేసి చూపించేసామో ఆయనకు ఒక నమ్మకం వచ్చేసింది ఎస్ తేను డెఫినెట్గా నన్ను చాలా బాగా ప్రజెంట్ చేస్తారు ఇంకా నేను డౌట్ పడట్లేదు అని ఆయనకి ఇంకా విజువల్గా కూడా నేను దానికి బిలీవబిలిటీ తీసుకొచ్చేటప్పటికి ఇంకా ఆయన ఫుల్ మూవీ నాకు వదిలేసి మనం ఏం చెప్తా చేసుకుంటూ వెళ్ళాను అందుకే నాకు అంత ఈజీ అయిపోయింది కాంపిటీషన్లో ఏంటంటే ఒక డిస్టర్బెన్స్ అయితే ఒకటి ఫీల్ అయింది ఏంటంటే ఆ థియేటర్స్ దగ్గర డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి సార్ మాకు యాక్చువల్లీ మేము 10 థియేటర్లు దొరుకుతాయి అనుకున్నాం 6 దొరుకుతున్నాయి అని అన్నప్పుడు ఆ కాంపిటీషన్ వచ్చిందే ఓపెన్గా దొరికితే బాగుండని అనుకోవటం తప్పితే ఈరోజు నాకు సంక్రాంతికి అంటే మిగతా సినిమాలు కంపారిజన్గా నేను మాట్లాడలేను కానీ ఇంత టఫ్ ఫైట్లో 4 సినిమాల మధ్యన వచ్చి థియేటర్స్ తక్కువ దొరికినా కూడా నా డిస్ట్రిబ్యూటర్లు అందరూ నేను సేఫ్ అయిపోయాం సార్ ఫస్ట్ వీక్ తోటి మా అందరు డబ్బులు వచ్చేసినాయి ఇంకా మేము అందరూ ఓవర్ఫ్లోకి వెళ్తున్నాం అంటే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చాలా ఆనందంగా ఉంది నాకు ఇంకా అంతకుమించి ఇంక నేను దీని గురించి కామెంట్ చేయలేదు చాలామంది ప్రొడ్యూసర్స్ సినిమా ఫీల్డ్లో అందరికంటే కూడా టఫెస్ట్ జాబ్ ప్రొడ్యూసర్స్ అని చెప్పడం జరిగేది అది నేను కూడా స్మెల్ చేశాను కాకపోతే నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవ్వడం వల్ల నాకు కొంచెం సమస్యలు తక్కువ వచ్చి ఉండొచ్చు ఎందుకంటే ఒక డైరెక్టర్ ఏమో నాకు ఆ ఆర్టిస్ట్ కావాలి ఎంత బడ్జెట్ అయినా పర్లేదు అని అంటే ప్రొడ్యూసర్ స్ట్రగుల్ అవుతూ ఉంటుంది సో నాలోనే ఒక డైరెక్టర్ ఉండటం వల్ల సో నేను రెండు బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల యాజ్ అ ప్రొడ్యూసర్గా నేనైతే ఎక్కువ టఫ్ అనేది ఎక్కడ నాకు అనిపించలేదు నెక్స్ట్ ఏంటంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి ఇప్పుడు నేను నా మనీని ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఆ పెయిన్ వేరే రకంగా ఉంటుంది నేను ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఒక కో ప్రొడ్యూసర్లాగా చేశాను మనీ అంతా నాకు ఎరోసోల్ ఇచ్చారు సో ఒక టైఅప్లా జరిగింది కాబట్టి నేను నా గేమ్ వర్క్ నేను బాగా ప్లే చేయగలిగాను సో వాళ్ళందరూ నా బ్యాక్ సపోర్ట్ ఉండటం వల్ల నాకు చాలా ఈజీగానే థింగ్స్ అన్నీ జరిగిపోయి సో ఇలాగే అందరికీ జరుగుతుందని నేను అనుకోను బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే చాలామంది నా ఫ్రెండ్స్ వెల్విషర్స్ ఎక్కువగా అప్రిషియేట్ చేసేది ఒక బాలయ్య బాబు సినిమా డిక్టేటర్ లాంటి ఒక ప్రెస్టీజియస్ సినిమా ఇంతమంది స్టార్ క్యాస్ట్ ఇన్ని లొకేషన్స్ ఇంత సెటప్ ఉండి కూడా డైరెక్షన్ తోటి పాటు ప్రొడక్షన్ కూడా చేసి అనుకున్న ఆన్ టైంలో ఎలాంటి హడ్డిల్స్ లేకుండా సినిమా చేయడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ అని అన్నారు సో అది మాత్రం నేను ఆ ఎంజాయ్మెంట్ మాత్రం నేను ఎంజాయ్ చేస్తాను ఒక ట్రస్ట్ అంటే ఒక నమ్మకం అనేది ఒక చోట కలిగితే ఇంకా అది తొందరగా పోదు సో ఈ రోజుల్లో వాళ్ళు అంటే సునీల్లో వాళ్ళందరూ ఏంటంటే చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు రీసెంట్గా హిందీలో బాజీరావ్ మస్తాన్ ఇలాంటి పెద్ద పెద్ద గ్రాండియర్ మూవీస్ ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి వాళ్ళు చేసేవి కానీ వాళ్ళకి నాకు ఎక్కడ లైవ్ ట్రావెల్ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ నేను ప్రొడ్యూసర్ అవుదాం అనుకున్నాను నేను వాళ్ళు ఏదో ప్రొడక్షన్ చేస్తానంటున్నారని నేను ఈ ప్రాజెక్ట్ని తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని చూసుకుని చాలా బాగుంది మేము చేస్తాము అని చెప్పి ఏదైనా కో ప్రొడ్యూసర్స్కి ఎవరినైనా పెడదామా అని ఒక ఆలోచనలో ఉంచి ఎవరో ఎందుకు మీరే చేయొచ్చు కదా అని ఒక ఐడియా వచ్చింది సో ఆ టైంలో నేను బాలయ్యబాబుతో చెప్తే ఆయన కూడా ఎంకరేజ్ చేశారు చేసేసండి మనకు బాగుంటుంది ఎలాగో మీకు ఎన్ని అలవాటే కదా అని చెప్పానంటే అనుకోకుండా ఒక వేదాశివ క్రియేషన్స్ అని బ్యానర్ పెట్టడం వాళ్ళతో పాటు టైఅప్ అయ్యి జరగడం అంత జరిగింది ఒక 1 or 2 months ట్రావెల్లో వాళ్ళకి ఎక్కడో నా మీద విపరీతమైన నమ్మకం అంటే ఈ అకౌంటింగ్ అవ్వచ్చు లేదంటే ఫైనాన్షియల్ డీలింగ్స్ అవ్వచ్చు ఎక్కడ డిఫరెన్స్ లేదు అనేది ఒకటి గమనించారు ఇంకా వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ప్రాజెక్ట్ని నాకే ట్రాన్స్ఫర్ చేసి మీరే కోఆర్డినేట్ చేయండి అని చెప్పారు ఆ నమ్మకాన్ని సినిమా చివరి వరకు అలాగే ఉంచుకున్నాను ఇప్పుడు ఆఫ్టర్ మూవీ కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఫర్దర్గా డెఫినెట్గా వేదాశివ క్రియేషన్స్ తోటి ఇలాగే సినిమాలు చేయాలని వాళ్ళు అన్నారు సునీల్లో గారు మేము కూడా మాట్లాడుకున్నాం త్వరలో ఏమేమి ప్రాజెక్టులు చేయబోతున్నాం ఏంటనేది మేము అనౌన్స్మెంట్ కూడా ఇస్తాము మా ట్రావెల్ ఇలాగే స్టార్ట్ అవుతుంది నేను డైరెక్టర్గానే కాకుండా బయట ప్రాజెక్టులకు కూడా నేను వేదాశివలో ఎరోస్ కార్ అందరూ కలిసి చేయడానికి కూడా మేము ప్లాన్ చేస్తాం అండ్ ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ అయినప్పుడు దాంట్కి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ డిఫరెంట్గా చాలా పెద్ద పేరు వస్తుంది మేజర్గా ఏంటంటే నాకు ఈ సినిమా ఇంత పెద్ద రేంజ్ రావడానికి అసలు ముందు ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు మేము అందరూ డిస్కస్ చేసుకుంది రైటర్స్ అండి ఫస్ట్ కోన వెంకట్ గోపిమోహన్ వాళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ కూడా అసలు బాలయ్యబాబు లాంటి ఆయనతో ఛాన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి ఏం ప్రాజెక్ట్ చేయాలని ఎలాంటి ఫ్లేవర్ అన్న చేయాలని డిస్కస్ చేసుకుని మేము ముగ్గురు ఒక కథ ఫామ్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ ఒక ఐడియా ఇచ్చారు దాన్ని బాగా డెవలప్ చేసిన తర్వాత
మన రైటర్ రత్నం గారు శ్రీధర్ సేపర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. బేసిక్గా నేను ఒకటి గమనించింది ఏంటంటేనండి, బయట చాలా ప్రాజెక్టులకి ఎంతమంది రైటర్స్ పనిచేయడం తక్కువ అండి. జనరల్గా అంటే ఏదో ఒక స్కూల్ రైటర్స్ పనిచేస్తూ ఉంటారు. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అవ్వడం వల్ల, నేను ప్రొడక్షన్ చేయడం వల్ల, వాళ్ళు పర్సనల్గా ఏది కోరుకోకుండా మొత్తం అందరం కలిసి డిక్టేటర్ సక్సెస్ చేయాలని చెప్పి రాయడం. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే, రత్నం గారు యాక్చువల్లీ డైలాగ్స్, శ్రీధర్ సేపానా రచన. శ్రీధర్ సేపానా కూడా నేను డైలాగులు పోటీ పడి రాస్తాను అని చెప్పని రాస్తే, అప్పుడు డైలాగులు నేను కదా అని రత్నం గారు ఏం ఫీల్ అవ్వకుండా సినిమాకి సీన్కి ఏది బాగుంటే అది యూజ్ చేయాలని చెప్పి మొత్తం నలుగురు కలిసి ఇన్వాల్వ్ చేశారు. సో ఈరోజు ఆ సక్సెస్ని ఆ నలుగురు ఎంజాయ్ చేస్తున్నారు. అందరికీ కూడా కొంచెం రిలీఫ్ అనిపించింది ఈ సినిమా తర్వాత. ఫర్దర్గా మళ్ళీ చాలా మంచి ప్రాజెక్టులు చేయడానికి వాళ్ళందరికీ ఉత్సాహం వచ్చింది. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలంటేనే ఫస్ట్ కథ ఉండాలి, కథే బేస్. ఇప్పుడు నేను బాలయ్యబాబు ఒక ప్రాజెక్ట్ చేద్దామని అనుకున్న తర్వాత నా దగ్గరికి ఫస్ట్ వచ్చేది, నేను ఫస్ట్ కూర్చునేది రైటర్స్ తోటి. అంటే రైటర్స్ అనేది ఒక కథ ఇచ్చిన తర్వాతే డైరెక్టర్ దాన్ని చేయడం జరుగుతుంది. అంటే కొన్ని ప్రాజెక్టులకు ఏమవుతుందంటే, యాస్ట్ ఈజ్ రైటింగ్ ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్ మీద పెట్టే టైంలో, ఇప్పుడు ఈ సినిమాకి నాకు పర్సనల్గా ఎక్కువగా వచ్చిన అప్లాజులు ఏంటంటే, కథ కంటే కూడా బాలయ్యబాబుని హ్యాండిల్ చేయడం అనేది ఇందాక ఆయన అడిగినట్టు. అంటే ఒక స్టార్డమ్ ఉన్న ఒక హీరోని హ్యాండిల్ చేసేటప్పుడు, ఇప్పుడు మన కథ ఎంత బాగున్నా ఒక్కొక్కసారి ఆ హ్యాండిల్ చేసే విధానము, లేదంటే ఆ డ్రెస్సింగ్ ప్యాటర్ను, లేదంటే గెటప్స్, లేకపోతే ఆయన చెప్పే విధానంలోనూ తేడా వస్తే మొత్తం పోతుంది. సో అలా కాకుండా అదంతా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళడం అనేది ఈ సినిమాకి జరిగింది. బట్ నేను పర్సనల్గా ఎప్పుడూ రైటర్స్కి చాలా మంచి ఇంపార్టెన్స్ ఇస్తాను, ఎందుకంటే రైటర్స్ అనేవాళ్ళు లేకపోతే అసలు ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వదు. టీంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి తప్పితే, ఇప్పుడు ఒక డైరెక్టరు, ఒక రైటరు, ఒక ప్రొడ్యూసరు, ఒక హీరో అందరూ ట్రావెల్ అయ్యి ఒక సినిమా చేసినప్పుడు ఆ చేసే ప్రాసెస్లో ఏదైనా ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్, ఈగోలు ఒకరికొకరు టచ్ అయిన తర్వాత, నువ్వెంత అనే ఒక ఫీలింగ్స్ ఏదైనా స్టార్ట్ అయినప్పుడు, లేదంటే ఒకరి క్రెడిట్స్ మనం సరిగ్గా ఇవ్వకుండా ఆ క్రెడిట్స్ మనమే లాక్కోవాలనుకున్నప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం క్రియేట్ అయ్యి, అప్పుడు వాళ్ళకి మీడియాల ముందుకు వచ్చి ఇంకోటికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు జనరల్గా. బట్ నా సినిమా వరకు వచ్చేటప్పటికి నా దగ్గర అలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాదు. ఇప్పుడు యాక్చువల్లీ శ్రీధర్ సేపానా అందరు రైటర్లు అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎంటర్ అయ్యాడు. తను ఏంటంటే, అన్న లక్ష్యం, సారీ లౌక్యం, మన ఇద్దరు కలిసి చేసాం, తర్వాత నేను ఉండాలి మన టీంలో అని అంటే ఏం చేయాలి? ఆల్రెడీ కథ స్క్రీన్ ప్లే అని చెప్పి వాళ్ళకి చెప్పాము, డైలాగ్స్ ఏమో ఈయన ఉన్నారు. జనరల్గా రచనా సహకారాలు ఇలాంటివి వేస్తూ ఉంటారు. సో ఒక పెద్ద రైటర్గా నువ్వు ఫీల్ అవుతున్నావు. మరి ఏంటి అని అంటే, మీలో మీరు డిసైడ్ చేసుకోండి రైటర్స్ అందరూ కలిసి తనకి ఏం కార్డు ఇస్తే బాగుంటుంది. మళ్ళీ నేను అతనికి ఒక కార్డు ఇచ్చి మీరు దానికి ఈగోలు ఫీల్ అయ్యి నాకు వద్దు, ఫ్రెండ్లీగా వెళ్ళిపోండి అని అంటే అప్పుడు వాళ్ళందరూ కలిసి రచన వేద్దాం. అంటే ఇంత హెల్దీ అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ క్రెడిట్ నాదే, డైరెక్టర్ది ఏం లేదు, లేదంటే ఓన్లీ రైటరే చేసాడు అని అంటే సరిపోదండి. ఎందుకంటే ఎప్పుడు రెండు ప్యారలల్గా వెళ్ళాలి, రైటింగ్ డైరెక్షన్ ప్యారలల్గా వెళ్తేనే ఫైనల్ అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. సో ఏదైనా ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఎవ్రీ ప్రాజెక్ట్లో అలా జరగాలని అయితే లేదండి. యాక్చువల్గా నాకు మా కోన గారికి, గోపిమోహన్కి, రత్నం గారికి, శ్రీధర్ చెప్పారు, వీళ్ళందరూ ఏంటంటే మనకు అసలు ఎప్పుడు సెకండ్ డైలాగ్ అనేది రాదండి ఇప్పుడు కూడా. మేమందరూ టీం వర్క్ చెప్తే యాక్చువల్లీ ఆయన బాంబేలో కొంచెం బిజీగా తిరుగుతున్నారు. మన గోపిమోహన్ ఏమో ఎక్కడ మన యుఎస్లో ఉన్నారు. నేను ఆల్రెడీ మొన్న సక్సెస్ మీటింగ్ కూడా ఎలాగైనా రావాలి అని అంటే, ఇంకా ఆ రోజు ఆయన బేసిక్గా ఇక్కడ లేరండి. లేదంటే నేను బాలకృష్ణ గారు, నేను కూడా ఒకసారి నేను కోనతో మాట్లాడి ఎలాగైనా రావాలని అంటే ఆయన బాంబేలో ఉండి రావడం కుదరలేదు. యాక్చువల్లీ రేపు టూర్కి కూడా తీసుకెళ్దామని మొత్తం అందరినీ గ్యాదర్ చేశాను. ఆయన ఏమో కోన గారు కూడా యుఎస్ వెళ్తున్నారు ఈ నాలుగు రోజులు, రేపు నైట్ ఎప్పుడో ఊరు వెళ్ళిపోతున్నారు. సో ఇంకా ఆయనకి రావడం కుదరలేదు. ఆడియన్స్ అలాగే మా బాలయ్యబాబు ఫ్యాన్స్కి ఒక డిక్టేటర్ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసి సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్గా నిలిపినందుకు చాలా థ్యాంక్స్ చెప్పినాం. సో ఫర్దర్గా ఇంకా మంచి ప్రాజెక్టులు చేయడానికి యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది ఈ సినిమా వల్ల. సో ఇలాగే ఇంకా మంచి సినిమాలు తీయడానికి ఒక మంచి ఎనర్జీ వచ్చింది. సో ఇప్పటివరకు చూసిన వాళ్ళకి థ్యాంక్స్. ఎవరైనా చూడని వాళ్ళు, ఈ పండగ ఆడవాళ్ళలో చూడటం కుదరలేని వాళ్ళు, లేదంటే వేరే సినిమాలు చూడటానికి ఇంట్రెస్ట్ చూపించి సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి సినిమా చూడండి. హ్యాపీగా ఫ్యామిలీ అందరూ కూడా ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బాలయ్యబాబుకి సంబంధించిన అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అంజలి ట్రాక్ చాలా బాగుంది, ఫ్యామిలీస్ విపరీతంగా ఎంజాయ్ చేసే కామెడీ ట్రాక్లు అన్నీ ఉన్నాయి. సో హ్యాపీగా అందరూ వెళ్ళి సరదాగా డిక్టేటర్ సినిమాని చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.